ఆయనకి की తెలుసు అటువంటి వాడు మనతో వస్తున్నాడని తెలుసు ఆయన తనతో కలిసి రానిచ్చారు శిష్యులు గుర్తుపట్టి వీడు పరమ ప్రమాదకారి వీడు మనతో పాటుగా నడిచి వస్తున్నాడు వీడు మనతో రావొద్దని చెప్పండి అన్నారు ఎందుకు చెప్పాలి వాడు తప్పు ఏమైనా చేశాడా చేస్తే చెప్తాను తప్పేమీ చేయలేదుగా ఏమో తప్పులన్నీ మరిచిపోయి ఇకపైన అలా ప్రవర్తించకుండా మారాలని అనుకుంటున్నాడేమో చెప్పడం చేత కావట్లేదేమో ఒక అవకాశం కలిగితే నిరూపించి చూపించి తాను ఉత్తముడను తాను మార్పు చెందాను త్రికరణ శుద్ధిగా ఇప్పుడు పశ్చాత్తాపంతో ధార్మికంగా బ్రతకాలని అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాడేమో నాకు తన గతాన్ని నా దగ్గరికి వచ్చి చెప్తే నేను అంగీకరించను అనుకుంటున్నాడేమో రానివ్వండి తప్పు చేసినాడు కదా మనం చెప్పాలి ప్రస్తుతానికి మన దగ్గరికి వచ్చి తప్పు చేయలేదుగా అన్నారు రామేశ్వరం వెళ్ళారు అందరూ వెళ్ళిన తరువాత మహాస్వామి గారు వచ్చారు ఆయన స్నానం చేస్తున్నారని స్త్రీ పురుష పండిత పామర పిల్ల పెద్ద అందరూ స్నానాలు మొదలెట్టారు మొదలు పెట్టడంలో ఒక కెరటన్ రావడంలో చటుక్కున ఓ 10 మంది స్త్రీలు అన్న సముద్రంలోకి కోస్త లోపల గడిపారు ఇతను బలాఢ్యుడు ఇంతకు ముందు దొంగతనాలు చేసినవాడు కదూ ఇతను గబగబా వెళ్ళి ఆ 10 మంది ఆడవాళ్ళని రక్షించి ఒడ్డుకు తెచ్చుకొచ్చి జీవితం ఇచ్చాడు మహాస్వామి వారి శిష్యుల్ని పిలిచి అన్నారు చూశావా ఎందుకు వచ్చాడో అతన్ని నేను రావొద్దని ఉండి ఉంటే ఇవాళ ఏమయ్యేది మార్పు చెందిన వాడిని గుర్తుపట్టగలగాలి అతను నాతో మాట్లాడడానికి కూడా సాహసం చేయలేకపోయాడు కానీ చూశావా మార్పు చెందిన వాడికి అవకాశం వస్తే ఇంతక ముందు ఎన్ని తప్పు పనులు చేశాడో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో నా బ్రతుకు ఇక్కడతో పరిసమాప్తం అయిపోయినా పర్వాలా ఈ మంచి పని చేసి చచ్చిపోదాం కనీసం అని ప్రాణాలకు తెగించి 10 మందిని బ్రతికించాడు అందుకే తప్పు చేయడం తప్పే కానీ తప్పు చేసిన వాడు తాను తప్పు చేశానని త్రికరణ శుద్ధిగా అంగీకరించి పశ్చాత్తాపాన్ని పొందితే వాడికి క్షమా భిక్ష పెట్టవలసి ఉంటుంది నిజంగా ఆదర్శమూర్తి మహాస్వామి వారు లోకానికి ఉద్బోధ చేశారు ఇలా బ్రతకాలి మనిషి అంటే వాళ్ళు ఉత్తమ పురుషులు వాళ్ళు చేసినటువంటి చేష్టితములు ఏ ఉంటాయో వాటిని మనుష్య కోటి ఆదర్శంగా తీసుకుని బ్రతకాలి లేనినాడు కక్ష అన్న మాటకి ఉపశాంతి ఎక్కడ లభిస్తుంది పగకి ఉపశాంతి ఎక్కడ ఉంటుంది దానికి ఉపశాంతి ఉండదు అందుకే విదురుడు ఉత్తమ పురుష లక్షణంగా మొట్టమొదట పేర్కొన్నది ఏది అంటే చిల్లియుండియు సైరణ చెయ్యునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు ఆయన కటిక పేదవాడు ఆయన ఏం పెద్ద దాచుకున్నవాడు కాదు పెద్ద ఐశ్వర్యవంతుడు కాదు అయినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే తాను చెయ్యగలిగినటువంటి దానాన్ని తాను చేస్తూ ఉంటాడు ఎవరికి తనకన్నా కిందనున్నవాడు ఎవరైనా ఉంటే కాదు తాను చేసి ఆదుకోగలిగిన అవకాశం ఎప్పుడైనా కలిగితే అంటే ఏమిటి అర్థమైంది మీకు దాని వలన అందులో సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతోంది ఈ జన్మలో నువ్వు ఏవి అనుభవిస్తున్నావో అతి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం అందుకే మహాత్ములు కూడా ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడకుండా లేరు శారీరకమైన ఇబ్బందులు వస్తాయి మహాత్ములకు కూడా భగవాన్ రమణులకు అరుణాచల భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి రాలా రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టలా శరీరమునకు వ్యాధులు వస్తాయి కానీ మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే భగవద్ అనుగ్రహం పొందిన వారి లక్షణం ఏమిటంటే శారీరకముగా కలిగిన వైక్లభ్యమును లెక్క చేయక కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు ఆఖరి ఊపిరి వరకు ఆ కర్తవ్యతానిష్టక అంతుండదు అంతే అది అలాగే విడుతుంది దాని యందు స్థైర్యము సన్నగిల్లదు అలా అదే స్థైర్యాన్ని పొంది ఉంటారు ఎందుకని శరీరమునకు ఒక ఇబ్బంది వచ్చింది అది గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితం ఈ జన్మకు అలా అనుభవించమని ఈశ్వరుడు రాసేశాడంతే ప్రారంభం ఆ ప్రారంభము విడిచిపెట్టిన బాణం ఇక దాన్ని వెనక్కి తీయలేరు కాబట్టి ఆ ప్రారంభం అలా పోతోందంతే అక్కడికి దాని గురించి పెద్ద పట్టించుకుని చతికిలి పడిపోవలసిన అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారంతే తప్ప ఆగడమన్న ప్రసక్తి ఉండదు అలా ఉండకూడదు కూడా అలా చతికిలి పడిపోతే ఇది ధీరగుణం అనిపించుకోదు
కాబట్టి ఆయన తనకి ఏదీ లేకపోయినా ఇతరులకు తాను చేయగలిగిన ఉపకారాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వాడు ఉత్తమ పురుషు ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే ఈ జన్మలో కటిక పేదవాణ్ణి ఎందుకయ్యా ఒక జన్మలో పెట్టడం చేత కానివ్వండి గనక ఈ జన్మలో పేదవాణ్ణి అయ్యాను ఉత్తర జన్మలలో పేదవాణ్ణి కాకుండా ఉండాలంటే జీవుణ్ణి లెక్కలోకి తీసుకుంటున్నాడు నేను జీవుడి కొరకు చేయాలి కుటుంబంలో తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు భర్త ఉంటారు పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది వీళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు ఉన్న అక్కడ వరకే లెక్క పెట్టుకున్నవాడు జీవితంలో ఉద్ధరణని పొందడం సాధ్యం కాదు ఎందుకని అంటే ఉత్తర జన్మలకు కావాల్సినటువంటి మూట సిద్ధం చేసుకోలేడు ఈ జన్మలో జీవుడు ఇందులో కూర్చున్నాడు దీనికో పేరు కోటేశ్వరరావు అని దీనికో భార్య దీనికి బిడ్డలు ఇందులో ఉన్నంత కాలం ఏ కోరుకుంటుంది వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా ఉండదా వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే వాళ్ళు గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అంటే నేను చేసుకున్న పుణ్యం ఏదో ఉండాలిగా సుఖపెట్టడానికి ఆ పుణ్యం లేని నాడు సుఖం ఎలా పెడతాను